లాక్డౌన్ ఆంక్షల సరళింపు నేపథ్యంలో పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి వస్తున్నారు. ఇన్ని రోజులు అత్యవసరం అయితే తప్ప బయటకి రాని వర్గాల వారు సైతం రోడ్లపై దర్శనమిస్తున్నారు. లాక్డౌన్ 4.0 లో అనేక మినహాయింపులు ఇవ్వడంతో జనం గుంపులుగా మార్కెట్లో తిరుగుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్వి నాయుడు అందిస్తారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు లక్షకు సమీపిస్తున్నటువంటి తరుణంలో 4.0 లాక్డౌన్ని అనేక సడలింపులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సడలింపులన్నీ కూడా రాష్ట్రాలకు ఎక్కువగా విశేష అధికారాలు ఇచ్చారు. స్వేచ్ఛ ఇచ్చినట్టు కనిపిస్తుంది. బహిరంగ మీటింగ్లు కానీ ఇటు సినిమా హాల్స్ తదితరవి మినహాయించి మొత్తం కూడా రవాణా వ్యవస్థ కానీ ఇటు అన్ని రకాల వ్యాపార వాణిజ్య వర్గాలకి పూర్తిగా ఏదైతే స్వేచ్ఛ ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా నిర్మానుష్యంగా గతంలో ఉండేటటువంటి ఈ రహదారులన్నీ కూడా పూర్తిగా చూడవచ్చు. జన సందోహంతో ఉన్నటువంటి పరిస్థితి, కానీ ముఖ్యంగా ఏదైతే కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయో ఆ కంటైన్మెంట్ జోన్స్ మినహా మిగతా అన్ని చోట్ల కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఆంక్షలన్నీ కూడా ఎత్తేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో జనం ఒకసారిగా బయటకు వచ్చి తమ దైనందిక జీవితంలో అన్ని రకాలుగా ఏదైతే బయటకు వచ్చి మార్కెట్లో కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు ఏదైతే రహదారులన్నీ కూడా పెద్ద ఎత్తున జనసందోహం అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాస్క్ లేని వారిని అందరినీ కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు, వాళ్ళని ఎందుకు మాస్క్ లేకుండా బయటకు వచ్చారనే విషయాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, డబుల్స్ వెళ్ళినా కూడా వెనుకున్న వాళ్ళు మాస్క్ పెట్టుకోలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా ఏదైతే ప్రభావం తీవ్రరూపం దాలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ప్రజలు ఎలా ఉండాలి ఏంటి అనేది మన స్థానికులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు కరోనా పరిస్థితులు ఉన్నాయి కదా, ప్రజలకి కొంత స్వేచ్ఛ ఇచ్చారు, ఇన్ని రోజులు కూడా లాక్డౌన్ పొడిగిస్తూ వచ్చారు, ఇప్పుడేమో కొంత స్వేచ్ఛ వచ్చిన తర్వాత ఎలా కనిపిస్తుంది, ఏమంటారు? ఇప్పుడు వరకు అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో 4 సార్లు లాక్డౌన్ ప్రకటించడం అంటూ జరిగింది. కానీ ఇలాగ ఎక్కువ టైం ఉండడం వల్ల కలిపి ఆర్థికంగా కానివ్వండి, నిత్యావసర సరుకుల విషయాలను కానివ్వండి, చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది ఇప్పటి వరకు అయితే. ఇప్పుడైతే లాక్డౌన్ ఇచ్చారు కానీ దీన్ని మరింత పటిష్టవంతంగా అమలు చేయవలసిన అయితే ఆవశ్యకత ఉంది. అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్య అంశం ఏంటంటే ప్రజల అంతకు తగ్గట్టు సహకరించేటట్లు అయితే అగుపడడం లేదు. చాలామందికి మాస్క్ లేకపోవడము, గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్లకు ఉపాధి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇతరితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కానీ మరికొద్దిగా జాగ్రత్త పాటిస్తే దీని తాలూకా ఆవశ్యకత కొన్ని రోజులు దాటిన తర్వాత దీన్ని తగ్గించడం అంటూ జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని క్వారంటైన్లో పెట్టడం వల్ల కొంతవరకు తగ్గించవలసి జరుగుతుంది. కాకపోతే కాలినడక నుంచి వచ్చిన వాళ్ళు కలిపి దాన్ని పటిష్టంగా అమలు చేయడం వల్ల ప్రభుత్వం కొంత చర్య తీసుకోవాలి. ఓకే, ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే లాక్డౌన్ నిబంధనలు అన్నింటినీ కూడా పటిష్టంగా అమలు చేస్తున్నాం. ప్రజా రవాణా కూడా ఆర్టీసీ మినహా మిగతా అన్నీ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి శ్రీకాకుళంలో. ముఖ్యంగా చూసినట్లయితే ప్రజలు కొంత అవేర్ అవ్వాలి. ఇన్ని రోజులు గడిచిన తర్వాత కూడా లాక్డౌన్ నిబంధనలు అన్నీ పాటించిన తర్వాత కూడా వీళ్ళు కొంత అవేర్ అవ్వాలి. బయటికి వచ్చాము అంటేనే స్వతహాగా వీళ్ళకి వీళ్ళే స్వీయ నియంత్రణలో పాటించాలి, వీళ్ళకి వీళ్ళే మాస్క్ ధరించడం కానీ ఇతరత్ర సామాజిక దూరం పాటించే విషయంలో కూడా ఎవరికి వారు కంట్రోల్లో ఉండాలని కూడా స్థానికులు కోరుతున్నారు. అధికారులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. ప్రజలు బయటికి రావాల్సినటువంటి అవకాశం అవసరం కూడా ఉంది, ఆర్థిక అవసరాల దృష్ట్యా కానీ సామాజికంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా కానీ. కాబట్టి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి వీళ్ళు స్వీయ నియంత్రణతో పాటించాలి అనేటటువంటి విషయాన్ని కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లాక్డౌన్ నిబంధనలు అయితే పూర్తిగా సడలించినటువంటి నేపథ్యంలో ప్రజలే పూర్తిగా వాటిని వాళ్ళకు వాళ్ళు ఓన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెబుతున్నారు. కెమెరా పర్సన్ నిరంజన్తో విఎస్.